అలాగే పాములు రాజేశ్వరి గారు పి గన్నవరం నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆవిడ మనస్ఫూర్తిగా ఆవిడ మనస్ఫూర్తి ఎందుకంటే అన్ని వర్గాలు కోరుకుంటారు. నేను ఎన్నిసార్లు జనరల్ బాడీ మనకి సర్వేలు చేయిస్తే అందరూ అన్నిసార్లు మాకు పాముల రాజేశ్వరి దేవి గారు కావాలంటే, అందుకని పాముల రాజేశ్వరి గారిని పాముల రాజేశ్వరి గారిని పి కన్నవరం నుంచి బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే శెట్టిపత్తుల రాజాబాబు గారు ఈయనకి నాకు మా ఇద్దరి భావజాలం ఒకటే. కులాలకి మతాలకి అతీతంగా అందరం బాగుండాలని కోరుకునే వాళ్ళం. కేవలం దళిత ఆత్మగౌరవానికే కాదు, అన్ని కులాల ఆత్మగౌరవం ఉండాలి, అందరూ సామరస్యపూర్వకంగా ఉండాలి. ఆకాంక్షించే అనేక మంది సన్నిహితుల్లో గత 10 సంవత్సరాల నుంచి అన్నయ్య నాగబాబు గారికి నాతో సహా, ఈయన మా చాలా ఇష్టమైన వ్యక్తి, మన అమలాపురం నుంచి ఈయన బలంగా నిలబెడుతున్నాం. మీకు అందరూ నిలబడే వ్యక్తి రాజాబాబు గారిని బలమైన మెజారిటీ గెలిపించాల్సిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్. మన రామచంద్రాపురం విషయం వద్దాం, దానికి అందుకని ఆపే. ఓకేనా? కరెక్ట్ ఉందా? నా పోలిశెట్టి చంద్రశేఖర్ గారు రామచంద్రాపురం నుంచి. అసలు యాక్చువల్గా తోట తిరుమల గారు చేసిన కామెంట్స్కి నేను రామచంద్రాపురం వీధిలోకి వచ్చి వీధి తిరిగిన తరపున కేంద్ర చదవనంత కోపం వచ్చింది నాకు. ఒక్కొక్క జన సైనికుడు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ అయి పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని రామచంద్రాపురంలో అద్భుతంగా కనిపించాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట నాకు నాయకుల మీద గౌరవం ఉంది. ఒక నిమిషం. రామచంద్రాపురం సంబంధించి కోట తిరుమూర్తులు గారికి ఇంకోసారి చెప్తున్నాను.